మానవత్వం మరుగున పడిపోతున్న ఈ కాలంలో వీధి కుక్కలను తమ ఇంట్లో సభ్యులను చూసుకుంటున్నట్లు చూసుకుంటున్నారు ఈ ఊళ్ళో ఉన్న వీధి కుక్కలు ఏనాడో ఆకలితో పస్తులు పడుకోవు చెత్తలో తిండి కోసం వెతకవు ఈ ఊళ్ళో ఉన్న కుటుంబాలన్నీ రోజుకో కుటుంబం చొప్పున ఆహారం తీసుకొచ్చి మూడు పూటల ఇక్కడి కుక్కలకు పెడుతున్నారు అంతేకాదు ఇక్కడి కుక్కలకు కోట్ల రూపాయల ఆస్తి ఉంది ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం వివరాల్లోకి వెళ్తే గుజరాత్లోని బనాస్కాంటా జిల్లా పాలన్పూర్ తాలూకా కుషాకల్ గ్రామ ప్రజలు వీధి కుక్కల కోసం ఏకంగా ఇరవై బీగాల భూమి కేటాయించారు అక్కడ నవాబుల ఏలుబడిలో వ్యవసాయం కోసం గ్రామస్తులకిచ్చిన భూమిని కాలక్రమేణా వీధి కుక్కలకు కేటాయించారు దాదాపు ఎకరంలో మూడో వంతైన ఒక్క బీగా భూమి విలువ అక్కడ సుమారు ఇరవై ఐదు లక్షలు అంటే మొత్తం భూమి విలువ దాదాపు ఐదు కోట్ల వరకు ఉంటుంది ఈ భూమిని ఆ గ్రామస్తులందరూ కలిసి సాగు చేస్తారు పండిన పంట మొత్తం కుక్కల కోసమే పక్కన పెడతారు ఇక ఈ గ్రామంలో సుమారు ఆరు వందల ఇళ్లున్నాయి ఎక్కువ శాతం వ్యవసాయం పశుపోషణపై ఆధారపడి జీవిస్తున్నారు తమకొచ్చిన ఆదాయం మొత్తాన్ని సునకాల కోసమే ఖర్చు చేస్తూ ఏడాది పొడవునా వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందిస్తారు పండుగల సమయంలో సునకాలకు మిఠాయిలు ప్రత్యేక వంటకాలు ఉంటాయి అంతేకాదు సునకాల కోసం ప్రత్యేకంగా గిన్నెలు కూడా కొనుగోలు చేశారు ప్రతిరోజు ఆ గిన్నెల్లో వడ్డించి కుక్కలకు ఆహారాన్ని అందిస్తుంటారు ఇదేమీ కొత్త కాదని తమ గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారమని తమ పూర్వీకుల కాలం నుంచి వస్తోందని కుషాకల్ గ్రామస్థుడు ప్రకాష్ చౌదరి తెలిపారు ప్రతిరోజు కుక్కల కోసం పది కిలోల పిండితో రొట్టెలు చేస్తామని హితేష్ చౌదరి చెప్పారు వీధి కుక్కలు అంటే తరిమి కొట్టేవారు ఉన్న ఈ దేశంలో ఇలా కుక్కలను తమ ఇంటి సభ్యులుగా చూడడం నిజంగా ఆశ్చర్యమనిపించినా జంతు ప్రేమికులకు మాత్రం సంతోషకరమైన విషయం అంటున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి